ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. యోహాను సువార్త 12:32. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఈ భూమి మీద నుండగా కొద్దిమంది మాత్రమే క్రీస్తు చెంతకు వచ్చుట మనకు కనిపిస్తుంది. అందులో కొందరు అద్భుతాలను ఆశించి వచ్చేవారైతే మరికొందరు ఆహారమును ఆశించి వచ్చేవారు. బహు కొద్దిమంది మాత్రమే వారి పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించడం మనం చూస్తాం. ఆయన సిలువ వేయబడిన చోట ఈ దృశ్యం మరీ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో అప్పటి నుండి అనేకులు ఆయన చెంతకు రావడం మొదలుపెట్టారు. వారి పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించుటకు ఇష్టపడ్డారు. దానికి గల కారణం సిలువలో ఆశ్చర్యకరమైన ఆయన ప్రేమ బయలుపరచబడటమే. ఆయన సిలువ వేయబడినప్పుడు మహిమాన్వితమైన దేవుని ప్రేమ స్పష్టముగా బయలుపరచబడెను. ప్రేమ ఎల్లప్పుడూ ఇతరులను తన వైపు ఆకర్షిస్తుంది. మనుషులంతా కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ లభించినప్పుడు ఎవరైనా ఆకర్షితులవ్వాల్సిందే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని. ప్రియులారా, యేసుక్రీస్తు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరినిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెను, అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని. ప్రియులారా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి. మనము గొర్రెల వలె దారి తప్పిపోతిమి. గాని ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షకుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము. అపోస్తలుడైన పీతురు ఈ విధంగా అంటున్నాడు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి
దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మలను ఎంతగానో ప్రేమించావు. నీ అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి నిత్యజీవము పొందే గొప్ప కృపనిచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు. దేవ, మేము నీకు విధేయులమై మమ్మలను మేము తగ్గించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.